सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय Hello my dear student, today I discuss about some test of significance part 2. We are discussing these problems. You see and listen carefully. A group of 5 patients are treated with the medicine A. The weight 22, 39, 48, 60 annadu. Second group 7 patients unnaru. The same of hospital treated with the medicine B. The weight 38 ichchese ikkada. Next, due to the agree of the claim that the medicine of the increase the weight of significance. Okay, patients ichadu ante x ane group ichadu ante a anedi b ante x ankonde idi y ankonde. So first meaning ankolu kabatti ivanni add chesi 5 tho divide cheyandi idu vastundi endukante 5 items undayi kabatti tarvata aa ee mean value edaithe vastundo dannu prathi dannalo subtract chesukovali. Okay, अंत 230 बै 5 अलागे 319 बै 5. ओके इंक मीन कनुक्कुंटारु अलागे y कूडा अंतवन्नी याड चेसि डिवाइड चेस्तारु 7 तो डिवाइड चेयंडि इदि वस्तुंदि. सो प्रति दानिलो कूडा 38 माइनस मीन एदैते उंदो सब्ट्रैक्ट चेस्तारु मीन इक्कड वच्चिंदि कदा 57 38 माइनस 57 42 माइनस 57 इवन्नी चेसि वस्तायि वीटिनि स्क्वेर चेयंडि తర్వాత ఇవన్నీ యాడ్ చేయండి. ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ని కూడా యాడ్ చేస్తారు. ఇంకా తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి కాబట్టి ఎస్ స్క్వేర్ మనకు తెలుసు. ఎస్ స్క్వేర్ మనకి ఎన్ని ఉండే 5 కదా, 1 to 5 కదా, ఇవన్నీ 5 ఐటమ్స్ ఉండేవి కాబట్టి. ఓకే, తర్వాత ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై n1 ప్లస్ n2 మైనస్ 2 సిగ్మా ఎక్స్ 1 మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై మైనస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ లెవెల్స్ మనం చూడండి. నల్ హైపోథిస్ మ్యూ వన్ ఈక్వల్ టు మ్యూ టూ కావాలి. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ అంటే మ్యూ వన్ గ్రేటర్ దాన్ మ్యూ టూ కావాలి. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 అన్నాడు. టీ టెస్ట్ కావాలి కాబట్టి టీ ఈజ్ ఎక్స్ బార్ మైనస్ వై బార్ బై ఎస్ ఇంటూ రూట్ ఆఫ్ 1/n1 ప్లస్ 1/n2 ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది మీకు. ఓకే, మైనస్ 11/6. సో మాట్ ఈజ్ ఈక్వల్ టు 1.7. ట్యాబ్లెట్ ప్రకారం 5 + 7 - 2 ఇలా సబ్స్టిట్యూట్ చేయండి 1.81. సిన్స్ ద క్యాల్కులేటర్ టీ గ్రేటర్ దాన్. ఓకే, కాబట్టి ద మెడిసిన్ ఏ అండ్ బి డిఫర్ ద సిగ్నిఫికెంట్లీ ద రికార్డ్స్ దేర్ ఎఫెక్ట్ ఆన్ ద ఇంక్రీజ్ ద వెయిట్. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. టేబుల్ ఇచ్చాడు, 2 హార్సెస్ ఏ అండ్ బి వేర్ tested the according to time the particular track of the following results horse a horse b data. Okay, number of items enni undayi neeku 7 untundi 6 undi idi n1 anukondi idi endu. Okay, next mean kanukovali kabatti mean of the samples kanukundam. Ikkada idu vachesindi mean of the y horse b kuda find out chesam. Okay, vachesindi manaku. Tarvata ikkada meeru substitute table raaskondi, x raaskondi, x bar ప్రతి మీన్ వాల్యూ అనేది సపరేట్ చేస్తారు. 28 మైనస్ ఎక్స్ బార్ అన్ని సపరేట్ చేస్తే వస్తుంది. మరి తర్వాత ఇక్కడ స్క్వేర్స్ చేయండి. సిమిలర్లో ఇక్కడ కూడా స్క్వేర్ చేస్తాం. ఓకే, దెన్ ఆఫ్టర్ యు టేక్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై n1 ప్లస్ n2 - 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ రూట్ ఆఫ్ 5.23. ఓకే, నల్ హైపోథిస్ మ్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ టూ, ఆల్టర్నేటివ్ హైపోథిస్ మ్యూ వన్ నాట్ ఈక్వల్ టు మ్యూ టూ. ఓకే, ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05. సో టీ టెస్ట్ ఫార్మ్లో మనకి ఎక్స్ బార్ మైనస్ వై బార్ బై ఎస్ ఇంటూ రూట్ ఆఫ్ 1/n1 దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. అదేవిధంగా మనకు సిగ్నిఫికెన్స్లో మనకు ట్యాబ్లెట్ వాల్యూ టీ 7 + 6 - 2 చేస్తే 11. 5 లెవెల్ సిగ్నిఫికెన్స్ అంటే టేబుల్ ప్రకారం 2.2 క్యాల్కులేటర్గా రిజెక్టెడ్ అంటే హెచ్ నాట్ టీ టేబుల్ ప్రకారం కంపేర్ చేయడం. ఓకే, సో నెక్స్ట్ యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ద ఎగ్జామిన్ ద హైపోథిసిస్ ఆఫ్ ద థౌజండ్స్ ఆర్ మోర్ ద ఇంటెలిజెన్స్ దాన్ వైజ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేటర్ టుక్ ద శాంపుల్స్ 10 పాపులేషన్ అన్నారు.
డైమెన్సైడ్ టెస్ట్ ఆఫ్ ద మేజర్స్ ఆఫ్ ఓకే ద వన్ క్యూ వచ్చి ద రిజల్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నారు. సో హస్బెండ్స్ హస్బెండ్స్ ఓకే. సో మన డేటా చూడండి, ఇక్కడ వ్యూస్ ఉన్నాయి. దీనిలో నంబర్ ఆఫ్ ఐటమ్స్ N1 10 ఉన్నాయి, N2 అనేది 10 ఉన్నాయి. మీన్ కనుక్కోండి, తర్వాత వై బార్ యొక్క మీను, ఎక్స్ బార్ మీన్స్ కనుక్కున్నాం. దెన్ ఆఫ్టర్ యూ టేక్, ఆల్రెడీగా మీకు టేబుల్ తెలుసు కాబట్టి టేబుల్లో సబ్స్టిట్యూట్ చేస్తారంతే. సేమ్ ముందు ప్రీవియస్ ప్రాబ్లం లాంటిది ఇది. ఓకే, మీన్ కనుక్కో, స్టాండర్డ్ డీవియేషన్ నల్ హైపోథిసిస్ అంటే ఇప్పుడు మీన్ ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఆల్టర్నేటివ్ అయితే μ1 > μ2. ఓకే, సిగ్నిఫికెంట్ అప్పుడు 0.05 తీసుకుంటారు. ఇంకేమి ఎక్స్ బార్ వై బార్ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు రిమైనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అదే ఫైండ్ ద మ్యాక్సిమం డిఫరెన్స్ ఎక్సెప్ట్ ద ప్రాబిలిటీ ఆఫ్ 0.95 బిట్వీన్ మీన్ శాంపుల్స్ 10, 12 అన్నారు. నార్మల్ పాపులేషన్ ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఫౌండ్ 2 and 3 రెస్పెక్టివ్లీ. N1 N2 ఇచ్చాడు. దెన్ ఆఫ్టర్ యూ టేక్ దిస్ S² = N1 S1² + దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, లెస్ వస్తుంది. నల్ హైపోథిసిస్ అంటే నాట్ ఈక్వల్ టు, ఆల్టర్నేటివ్ నాట్ ఈక్వల్ ఉంటుంది. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే 0.05. టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ టీ కనుక్కోవాలంటే ఎక్స్ బార్ మైనస్ వై బార్ బై S × S. ఓకే, ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే, ద మ్యాక్సిమం డిఫరెన్స్ బిట్వీన్ ద 2.43. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్, 2 ఇండిపెండెంట్ ఆఫ్ శాంపుల్స్ 8, 7 ఐటమ్స్ రెస్పెక్టివ్ ది ఫాలోయింగ్ sample 1 sample 2 11. ఓకే, దిస్ డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్స్ ఆఫ్ శాంపుల్స్ N1 = 8, N2 = 7. ఎక్స్ బార్ కాబట్టి 1/8 నెంబర్ ఆఫ్ ఐటమ్స్ బై డివైడ్ చేయండి, వై బార్ వస్తుంది. నెక్స్ట్ మనకు ఎక్స్ రాసుకోండి, తర్వాత ఎక్స్లో మీన్ వాల్యూ సపరేట్ చేస్తారు. ఓకే, అట్లాగే సిమిలర్గా దీన్ని స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది. వైని సపరేట్ చేస్తూ వెళ్తారు. ఓకే, యు సీ ద దెన్ ఆఫ్టర్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా S² = 1/N1 + N2 - 2 σx1 - x²² ఓకే, xi - ఇంకా yi - y². ఇక్కడ వై ఉండాలి. ఓకే, దీన్ని సబ్స్టిట్యూట్ చేసి క్యాల్సియం సింప్లిఫై చేయండి. మీకు హైపోథిసిస్ నల్ హైపోథిసిస్ ఈక్వల్ వస్తుంది, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ నాట్ ఈక్వల్. 2 టెస్ట్ ఎక్స్ బార్ టీ కనుక్కోవాలి, X²-Y²/S√1/N1 + N2 సబ్స్టిట్యూట్ చేస్తారు. 5% సిగ్నిఫికెన్స్ చూడండి 13, ఇంకా బై టేబుల్ ప్రకారము గ్రేటర్ దాన్లో వస్తుంది. ఓకే, ఆఫ్ ద శాంపుల్ నాట్ సిగ్నిఫికెన్స్ 2.16. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్, మెజరింగ్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద నైలాన్ అండ్ ద టేకెన్ ఫ్రమ్ ద మెషన్స్ ఇట్ వాజ్ ఫౌండ్ 8 స్పెసిఫికేషన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ మెషన్ మీన్. ఓకే, డిజైనర్ ఉన్నారు, 9.67 ఉండాలి. స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు 10, స్పెసిఫికేషన్స్ ఫ్రమ్ ద సెకండ్ మెషన్ ఆఫ్ ద 7.43, ద స్టాండర్డ్ డీవియేషన్ 1.48. ద నార్మల్ టెస్ట్ ఆఫ్ ద హైపోథిసిస్ H0 = μ1 - μ2 ఇచ్చాడు. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ 1.5 - 0.05 దగ్గర ఉందన్నాడు. ఇది టేబుల్ ప్రకారం N1 N2 రాసుకోండి, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి మీకు డేటా అంతా తీసుకొచ్చి. సో ఎస్ స్టాండర్డ్ డీవియేషన్ అనుకుంటారు. డెల్టా μ1 μ2 = 1.5 అన్నాడు. ఇది 1.5 గ్రేటర్ దాన్లో ఉంటుంది ఇది. ఓకే, ఇది ఈక్వల్ అయితే ఇది గ్రేటర్ దాన్లో వస్తుంది. దానికి టీ టెస్ట్ ఫార్ములా ఏంటంటే ఇది X²-Y²-Δ/S√1/L1 + 1/N2. ఓకే, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో టాబ్యులేషన్ 1.746 సిన్స్ ద క్యాల్కులేటర్ టీ. సోల్డర్స్ పర్టికులర్ షూటింగ్ ఆఫ్ ద కంపారిజన్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్టర్ ద ఓకే ఇంటెన్సిటీ ఆఫ్ ట్రైనింగ్ దే పార్టిసిపేటెడ్ ద కాంపిటీషన్ ద సెకండ్ వీక్ దే స్కోర్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ ఆర్ గివన్ ఫాలోస్ ద గివన్ స్కోర్ బిఫోర్ స్కోర్ ఆఫ్టర్ ఇచ్చాడు.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ ఐటమ్స్ N1 N2 ఇచ్చాడు, మీన్ కనుక్కోండి. మీన్ ఎక్స్ కనుక్కోవాలి, వై కనుక్కోవాలి. ఓకే, తర్వాత టేబుల్ డ్రా చేసుకోవాలి. టేబుల్ ఎక్స్ వై. ఓకే, చూడండి, ఎక్స్ మైనస్ ఎక్స్ బారు, వై మైనస్ ఎక్స్ బార్, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ కనుక్కోవాలి. వై వై మైనస్ వై బార్, వై మైనస్ వై బార్ హోల్ స్క్వేర్ చేస్తారు. ఓకే, దెన్ ఆఫ్టర్ ఈ సబ్స్టిట్యూట్ హియర్ అంటే 1/N1 ప్లస్ N2 మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు స్టాండర్డ్ డీవియేషన్ రూట్ వేస్తే నీకు స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. నల్ హైపోథిస్ అంటే మనకి హెచ్ μ1 నాట్ ఈక్వల్ μ1 ఈజ్ ఈక్వల్ టు μ2 కావాలి. దిస్ ఇస్ ద నో బెనిఫిట్స్ ఆఫ్ ద ట్రైనింగ్. ఓకే, బెనిఫిట్స్ ఏమీ లేదు. ఓకే, μ1 లెస్ దాన్ వచ్చి దేర్ ఫోర్ బెనిఫిట్ ఆఫ్ ద ట్రైనింగ్ 0.0 లెవెల్లో సిగ్నిఫికెన్స్ బై టేబుల్ ఎక్స్ బార్ వై బార్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, 50 వచ్చేస్తుంది. బై టేబుల్ ప్రకారము N1 ప్లస్ N2 10 ఐటమ్స్ క్యాన్సిల్ అయితే మనకు 8 to 5 levels 10 -1.74 ఉంటుంది. 2 tail టెస్ట్ అనమాట. లెఫ్ట్ సైడ్ టైల్ మైనస్ వస్తే లెఫ్ట్ సైడ్ టెస్ట్ అంటే 1.73 కన్నా ఇది లెస్ దాన్లో ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ట్రైన్స్. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్, కంపేర్ టు కైండ్స్ ఆఫ్ బాంబోగర్స్ 6 ఆఫ్ ఈచ్ కైండ్ ఆఫ్ ఓకే మౌంటెడ్ ద కార్ అండ్ దెన్ ద కార్ వాజ్ రన్ ఇన్ టు ద కాంక్రీట్ వాల్. ద ఫాలోయింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కోర్స్ ఆఫ్ ద రిపేర్స్. 107 10 డేటా ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ N1 N2. ఓకే, మీను మీడియన్ను అన్నీ మీను స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. జస్ట్ మీకు ఇదంతా టేబుల్ ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్ అయింది ఇలాంటిది. ఓకే, మీరు చూసుకోవచ్చు ఇదంతా ఇదే ప్రాబ్లము. నెక్స్ట్ వచ్చి సేమ్ ఇది కూడా అంతే. ఓకే, ఏమన్నాడు వాడు మనకు, ద ర్యాండమ్ శాంపుల్స్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఫ్రమ్ ద 2A and B, డ్రాన్ ద హీట్ ఆఫ్ ప్రొడక్ట్ కెపాసిటీ, ద మెజర్ ఆఫ్ ఈల్డ్ ద ఫాలోయింగ్ ఏ బి ఇచ్చాడు. ఓకే, ఏ N1 N2 ఇచ్చాడు. ఇంకా మీన్ కనుక్కోవాలి. మీన్ కనుక్కొని తర్వాత మీన్లో ప్రతి ఐటెంలోనూ మీన్ సబ్ట్రాక్ట్ చేస్తారు. ఇది స్క్వేర్ చేయండి, ఇది ఇది స్క్వేర్ చేయండి. ఓకే, ఎస్ స్క్వేర్ కనుక్కోవాలి. ఎస్ స్క్వేర్ కంటే 1/N1 + N2 ఇంకా సబ్స్టిట్యూట్ చేయండి. సో నల్ హైపోథిస్ ఎస్ఎం μ1 = μ2, ఆల్టర్నేటివ్ హైపోథిస్ నాట్ ఈక్వల్, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ α = 0.01, టీ కావాలా ఎక్స్ బార్ మైనస్ వై బార్ బై ఎస్ ఇంటూ రూట్ ఆఫ్ 1/N1 + 1/N2 సబ్స్టిట్యూట్ చేసేస్తారు. ఓకే, సో క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ మోర్టీ 4.9. ఓకే, టాబ్లెట్ ఓకే టాబ్లెటెడ్ వాల్యూ ఆఫ్ టీ కనుక్కోవాలి కాబట్టి N1 + N2 - 2 ఇలా సపరేట్ చేయండి. α 0.01 లెవెల్ అయినా టేబుల్ ప్రకారం ఇది 2.82 అనమాట సిగ్నిఫికెన్స్ ఆల్ఫా అయిన. టీ గ్రేటర్ దాన్ టీ 0.005 ఇస్ రిలేటెడ్ నల్ హైపోథిస్. కంక్లూడ్ దేర్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ డిఫరెంట్ బిట్వీన్ ద మీన్స్ ఆఫ్ ద 2 samples. యు సీ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ క్వైట్ 16 students ఫ్రమ్ ద ఏరియా ఆఫ్ సిటీ. ద మీన్ ఇచ్చాడు 107. ద స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు 14 students అనదర్ ఏరియా ఉంది. మీన్ ఇచ్చాడు ఇక్కడ, ఇక్కడ కూడా డీవియేషన్ ఇచ్చినాడు. ఓకే, వీటి యొక్క మధ్య లెవెల్స్ ఎలా ఉండవు. μ1 μ2 μ1 ≠ μ2, N1 = 16, X̄ = 107, S1 = S, N2 = 14, 112, ST = 8. సో నల్ σ1 and σ2 టీ టెస్ట్. అన్బయాస్డ్ ఎస్టిమేషన్, ఎస్ స్క్వేర్ ఇస్ కామన్ వేరియన్స్ ఆఫ్ గివన్, ఎస్ స్క్వేర్ ఇస్ కాబట్టి N1, S1² + N2² మీరు సబ్స్టిట్యూట్ చేయండి, ఎస్ వచ్చేస్తుంది. అజ్యూమింగ్ దట్ H0, దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ μ1 and μ2, సో టీ కావాలి X̄ - Ȳ బై S√(1/N1 + 1/N2 మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో దిస్ ఇస్ ద మోడ్ టీ అనుకుంటాం. ఇది 1.701 కన్నా ఇది గ్రేటర్ దాన్లో ఉంటే టాబ్లెటెడ్ 5% లెవెల్ సిగ్నిఫికెన్స్ 28. ద యాక్సెప్టెడ్ ద నల్ హైపోథిస్, ఒకవేళ గ్రేటర్ దాన్లో వచ్చిందే నాట్ యాక్సెప్టెడ్ అనమాట. ఓకే, యు సీ ద అనదర్, ద 10 workers వేర్ గివన్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ విత్ ద వ్యూ స్టడీ దేర్ అసెంబ్లీ టైమ్ ఆఫ్ ద సర్టెన్ మెకానిజం, ద రిజల్ట్స్ ఆఫ్ టైమ్, ద మోస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ బిఫోర్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్.
ఆర్ గివన్ బిలో. సో ఎక్స్ ఇచ్చాడు, వర్కర్స్ ఇచ్చాడు, ఎక్స్ వన్ ఎక్స్ టూ ఇచ్చాడు, మీను ఓకే. ఎక్స్ వన్ టైం టేక్ అనేది అసెంబ్లింగ్ బిఫోరు, తర్వాత అసెంబ్లింగ్ ఆఫ్టర్ అనమాట. ఓకే, ఫ్రమ్ ద గివన్ డేటా టీ డిస్ట్రిబ్యూషన్ నల్ హైపోథిసిస్ హెచ్ నాట్ ఒకవేళ మ్యూ అనేది జీరో కావచ్చు, ట్రైనింగ్ నాట్ యూజ్ఫుల్, ఆల్టర్నేటివ్ హైపోథిస్ నాట్ ఈక్వల్ కావాలి. సో లెవెల్ ఆఫ్ సెక్రిఫికేసి 0.05, ఓకే కాంపిటీషన్ ఆఫ్ డిఫరెన్స్ 1.2, 1.7, 1.2, ఇవన్నీ మనకి ఇచ్చినవి. సో దీన్ని డి కనుక్కోవాలి. డి అంటే ఏమి, సిగ్మా డి బై ఎంతో డివైడ్ చేస్తారు, అన్నీ యాడ్ చేయండి, యాడ్ చేసి డివైడ్ చేసి ఎంత డివైడ్ చేస్తే మీకు వస్తుంది డి మైనస్ డి బార్. ప్రతి దానిలోనే సపరేట్ చేస్తారు, 1 - 1.4 ఎక్స్ ఇచ్చే వదిలి ఇక్కడ డి ఇస్తారు, ఓకే సపరేట్ చేసేస్తారు, మీరు స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేస్తారు. మీకు టెస్ట్ కనుక్కోవాలి కాబట్టి జస్ట్ ఎక్స్ బార్ ప్లస్లో డి బార్ పెడతారంటే మీ బై డి బార్ బై ఇది ఇది సబ్స్టిట్యూట్ చేసేస్తారు. ఓకే కాబట్టి టీ లెస్ దాన్ 0.05 కన్నా ఎక్కువ ఉంటే, టీ కన్నా అప్పుడు 1.46 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనకి ఇది యాక్సెప్టబుల్ అనమాట, నల్ హైపోథిస్. ఓకే గ్రేటర్ దాన్లో ఉంటే ఓకే. యు సీ ద స్కోర్ అప్టెండ్ ద కాంపిటీషన్ ఆఫ్ 10 సోల్జర్స్ బిఫోర్ ద అండ్ ఆఫ్టర్ ఇంటర్వ్యూ ట్రైనింగ్ ఆఫ్ గివన్ బిలో, బిఫోర్ ఆఫ్టర్ ఇచ్చాడు మనకు. ఓకే డేటా మనకు చూడండి, ఇక్కడ మనకు డేటా ఇచ్చాడు. టెస్ట్ ఆఫ్ ద వెదర్ ఇంటర్వ్యూస్ 0.05 దగ్గర లెవెల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎట్ ద సప్లై ఆఫ్ ట్రైడ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ద మీన్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ డిఫరెన్స్. సో మ్యూ నాట్ ఈజ్ మ్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ టూ, మ్యూ ఈజ్ ఈక్వల్ 0 అనుకోవాలి. హైపోథిసిస్ వచ్చి మ్యూ వన్ నాట్ ఈక్వల్ టు మ్యూ టూ, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇచ్చాడు. ఓకే కాంపిటీషన్ ఆఫ్ ద డిఫరెన్స్ డి కనుక్కోవాలి. మనకు ఐటమ్స్ ఇచ్చాడు ఇక్కడ -3, -14, -1 ఇవన్నీ యాడ్ చేసి డివైడ్ చేసుకోండి. ఓకే డిఫరెన్స్ అనమాట, డిఫరెన్స్ కనుక్కోవాలి మనం. మీన్ కనుక్కుంటే వచ్చేస్తాయి మీకు, ఓకే అది స్క్వేర్ బై ఇది వేసేస్తే సరిపోతుంది. వీటన్నిటికీ మీన్ కనుక్కోవాలి, మీన్ తెలుసు కదా మీకు. ఇవన్నీ మీన్ కనుక్కొని ఆ మీన్ వాల్యూ రిమైనింగ్ అన్న సపరేట్ చేస్తారు, తర్వాత వాటిని స్క్వేర్ చేయండి, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. టెస్ట్ ఆఫ్ స్టాటిస్టిక్ ఓకే టీ ఈజ్ ఈక్వల్ డి బార్ బై ఎస్ బై రూట్ ఎన్, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తారు. టాబ్లేషన్ 0.05 విత్ 10.1 డిగ్రీ, టీ గ్రేటర్ దాన్ టీ టాబ్లేషన్ రిజెక్టెడ్ నల్ హైపోథిసిస్ ఆఫ్ ఇంక్లూడ్ దట్ ట్రైనింగ్. ద బ్లడ్ ప్రెషర్ ఈజ్ 5 ఉమెన్ బిఫోర్ ఆఫ్టర్ ఇంటేక్ ఆఫ్ ద సర్టెన్ డ్రగ్ గివన్ దాట్, బిఫోర్ ఇచ్చాడు ఆఫ్టర్ ఇచ్చాడు. ఓకే టెస్ట్ వెదర్ దెర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ ఆఫ్ చేంజ్ బ్లడ్ ప్రెషర్ 1% సిగ్నిఫికెన్స్ ఎట్ ద నల్ హైపోథిస్ మ్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ టూ, వేర్ నో సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిఫరెన్స్ ద బ్లడ్ ప్రెషర్ బిఫోర్ ఆఫ్టర్ టేక్ డ్రగ్. దెన్ ద ఆల్టర్నేటివ్ హైపోథిస్ మ్యూ వన్ లెస్ దాన్ మ్యూ టూ, అజ్యూమింగ్ మ్యూ నాట్ ట్రూ ద టెస్ట్ ఆఫ్ ద స్టాటిక్, టీ ఈజ్ ఈక్వల్ డి బై ఎస్ బై రూట్ ఎన్, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి వై మైనస్ ఎక్స్. సో తర్వాత ఈ టేబుల్ తీసుకుంటారు మీరు, ఎస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా డి మైనస్ డి బార్ హోల్ స్క్వేర్, సిగ్మా డి స్క్వేర్ మైనస్ డి డెస్ ఇలా సబ్స్టిట్యూట్ చేయండి. సో డి అంటే వై మైనస్ ఎక్స్ అనమాట. సో వై మైనస్ ఎక్స్ అంటే 120 - 110, 118 - 120, 125 - తీసేస్తే ఇది వస్తుంది సిగ్మా డి, తర్వాత వీటి స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది మనకు. ఓకే సో డి తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ కావాలి కాబట్టి స్టాండర్డ్ సిగ్మా డి బై ఎన్. ఓకే నెక్స్ట్ ఎస్ స్క్వేర్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తారు, 140 స్క్వేర్ అంతా సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ వచ్చేస్తుంది. టీ కావాలి కాబట్టి డి బార్ బై ఎస్ బై రూట్ ఆఫ్ ఎన్, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. అదే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఎన్ మైనస్ వన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది మనకు 1% ఆఫ్ లెవెల్. ఓకే సిన్స్ ద క్యాల్కులేటర్ ద టాబ్లెస్ 1% ఆఫ్ లెవెల్ యాక్సెప్ట్ బోల్ ద హెచ్ నాట్ 1% ఆఫ్ లెవెల్ కంక్లూడ్ దాట్ నో సిగ్నిఫికెంట్ ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్ ఆఫ్టర్ ద ఇంటేక్ ఆఫ్ సర్టెన్ డ్రగ్ అనమాట. ఓకే మెమోరీ కెపాసిటీ 10 స్టూడెంట్స్ వేర్ టెస్టెడ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్టేట్ వెదర్ ద ట్రైనింగ్ ఆఫ్ ఎఫెక్టివ్ నాట్ ద ఫాలోయింగ్ వేర్. సో బిఫోర్ ఓకే బిఫోర్ ఆఫ్టర్ జస్ట్ ఇక్కడ కూడా అలాగే కనుక్కుంటాం, మీ వన్ మీ టూ సమ్ ఆఫ్ ద ఐటమ్స్ ప్రీవియస్ ప్రాబ్లమ్ లాగా చేస్తాం. ఎక్స్ మైనస్ వన్ టేబుల్ తీసుకోండి ఫస్ట్, చూడండి ఇక్కడ ఎక్స్ రాసుకోండి వై రాసుకోండి, ఎక్స్ మైనస్ వై చేయండి, దీన్ని స్క్వేర్ చేస్తే డి వస్తుంది, సపరేట్ చేస్తే డి వస్తుంది, తర్వాత డి స్క్వేర్ చేయండి
డీ స్క్వేర్ చేస్తే నీకు తర్వాత యాడ్ చేయండి, యాడ్ చేసేస్తే మీకు డీబా సిగ్మా డీబై ఎన్ మైనస్ 12/10 మైనస్ 1.2 ఎస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1.2 స్క్వేర్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 10 ఉండే కాబట్టి అట్లాగే ఎన్ మైనస్ 1 అనమాట. ఓకే, ఎస్ వచ్చేస్తుంది. టీ కావాలంటే డీ బార్ బై ఎస్ బై రూట్ ఎన్. ఓకే, డీ పాయింట్ ఎఫ్ అంటే ఎన్ పాయింట్ 1. ఓకే, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అని, డిఎఫ్ అంటే ఏమి, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. సో ఇది 1.833 గ్రేటర్ దాన్లో ఉంది కాబట్టి 5% ఆఫ్ సిగ్నిఫికెన్స్ 9 విత్. ఓకే, టేబుల్ ప్రకారం టాబ్లెట్ వాల్యూ టీ 9 డిఎఫ్ 5% ఆఫ్ లెవెల్ వి హెచ్ నాట్ ఇస్ ఈక్వల్ 5% ఆఫ్ లెవెల్ కంక్లూడ్ దేర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ మెమర్. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇన్ వన్ శాంపుల్స్ ఆఫ్ 8 అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ద నార్మల్ పాపులేషన్ సమ్ ఆఫ్ ద స్క్వేర్ వాల్యూ ఆఫ్ ద శాంపుల్ 84.8. సో 10102.6 టెస్ట్ ఆఫ్ ద 5% ఆఫ్ లెవెల్ లెట్ సిగ్మా వన్ స్క్వేర్ సిగ్మా వన్ స్క్వేర్ హెచ్ వన్ నాట్ ఈక్వల్ రావాలి. సో మీను ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ ఏ హోల్ స్క్వేర్ వైఐ మైనస్ వై బార్ హోల్ స్క్వేర్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ యూ టేక్ అండ్ సబ్స్టిట్యూట్ హియర్ ఎక్స్ వై ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తారు. ఎక్స్ వై మైనస్ ఎక్స్ బార్ని సబ్స్టిట్యూట్ చేయండి వచ్చేస్తుంది. సో ఎస్ వన్ గ్రేటర్ దాన్ ఎస్ టూ. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్స్ స్టాటిస్టిక్ కంపేర్ చేసుకుంటే ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వన్ స్క్వేర్ బై ఎస్ టూ స్క్వేర్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ వచ్చేస్తుంది. అలాగే మనకు బీ వన్ కనుక్కోవాలి, ఎన్ వన్ మైనస్ 1 ఓకే 7 వస్తుంది. బీ టూ అంటే ఎన్ వన్ మైనస్ ఎన్ టూ మైనస్ ఎన్. ఓకే, 5 సిగ్నిఫికెన్స్ కాబట్టి మనకు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 3.297 కామా ఓకే అంటే టేబుల్ ప్రకారం 7.9 వచ్చినప్పుడు 3.29 వస్తుంది. ఓకే, సో ఎఫ్ లెస్ దాన్ టాబ్లెట్స్ ఎఫ్ వన్. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇన్ వన్ శాంపుల్స్ ఆఫ్ 10 ఓకే అబ్జర్వేషన్ ఆఫ్ ఫ్రమ్ ద నార్మల్ పాపులేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ శాంపుల్స్ వాల్యూ ద శాంపుల్స్ మీన్ 102.4. ఇన్ అనదర్ శాంపుల్స్ 12 అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ద అనదర్ నార్మల్ పాపులేషన్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద డీవియేషన్ ఆఫ్ ద శాంపుల్స్ వాల్యూ సో 120.5. ఎగ్జామిన్ వెదర్ ద టూ నార్మల్ పాపులేషన్స్ హ్యావ్ సిగ్మా వన్ స్క్వేర్ సిగ్మా టూ వేరియన్సెస్ ద పాపులేషన్ ద నల్ హైపోథిసిస్ సిగ్మా వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా టూ స్క్వేర్ ద ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ హెచ్ వన్ సిగ్మా వన్ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు సిగ్మా టూ స్క్వేర్ ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎన్ టూ ఈజ్ ఈక్వల్ టు తెలుసు మనకి ఇది ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వై మైనస్ వై బార్ హోల్ స్క్వేర్ చేస్తారు. తర్వాత ఎస్ వన్ స్క్వేర్ ఎస్ టూ స్క్వేర్ కనుక్కోవాలి. ఎస్ వన్ స్క్వేర్కి ఇది ఎస్ టూ స్క్వేర్ ఫార్ములా దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తారు. రేషియో వేయండి, ఎఫ్ టెస్ట్ అంటే రేషియో వేయాలి. ఓకే, రేషియో వేస్తే మనకు 1.38 వస్తుంది. అంటే అప్పుడు ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ చూడాలి క్యాల్కులేటెడ్ ఎఫ్ 1.132 దగ్గర. ఓకే, వాల్యూ 1.5% ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని అంటే 2.91 తీసుకోవచ్చు. ఓకే, ఎఫ్ లెస్ దాన్ అయింది అనుకుని యాక్సెప్టెడ్ నల్ హైపోథిస్ హెచ్ నాట్ టూ నార్మల్ పాపులేషన్ ఇస్ ద సేమ్ వేరియన్స్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద అనదర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకు టేబుల్ ఇచ్చాడు, సైజు శాంపుల్ అండ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఇచ్చాడు. సో మ్యూ వన్ మ్యూ టూ ఓకే ఎన్ వన్ ఎన్ టూ టీ టెస్ట్ ఈక్వల్ కావాలి, కేసెస్ ఈక్వల్ కావాలి. మ్యూ వన్ ఈజ్వల్ మ్యూ టూ కావాలి, సిగ్మా వన్ ఈజ్వల్ స్క్వేర్ సిగ్మా టూ స్క్వేర్ ఎన్ వన్ ఎన్ టూ. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తారు మీకు డేటా 90. ఓకే, నెక్స్ట్ ఎఫ్ కనుక్కోవాలి. ఎస్ వన్ స్క్వేర్ బై ఎస్ టూ స్క్వేర్ 10/9.82 క్యాల్కులేటర్ ఎఫ్ కనుక్కోవాలి 1.018. ఓకే, నెక్స్ట్ మనకు ఎఫ్ కనుక్కోవాలి. ఎఫ్ సిన్స్ క్యాల్కులేటెడ్ ఎఫ్ లెస్ దాన్ టాబ్లెటెడ్ ఎఫ్ యాక్సెప్టెడ్ ఈక్వల్ అవుతాయో చూసుకోవాలి. మళ్ళీ ఎక్స్ బారు ఎక్స్ వన్ నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం టీ టెస్ట్ ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ 10 ఎన్ టూ ఈజ్ ఈక్వల్ 12 మళ్ళీ సేమ్ అలాగే చేసుకుంటూ వస్తారు ఎస్. ఓకే, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టీ వస్తుంది ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ టీ టెస్ట్ ఇది. ఓకే, వాల్యూస్ ఈక్వల్ అవుతాయా లేదా కంపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. అన్నోన్ దట్ ద మీన్ డయామీటర్ ద రివెట్స్ ప్రొడ్యూస్డ్ బై ద టూ ఫస్ట్ టర్మ్స్ బి ఓకే ప్రాక్టికల్లీ సేమ్ బట్ ద స్టాండర్డ్ డీవియేషన్ మే బి డిఫర్ 22 రివెట్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ఏ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 2.9 వైల్ ఫర్ ద 16 రివెట్స్ మ్యానుఫ్యాక్చర్ బై ద ఫ్రమ్ బి అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 3.8
compute the statistic of the wood test of the whether the products of A have the same normally who's from B and test of the significance. Sigma 1 square, sigma 2 square comparison not equal ఉండాలి నల్ హైపోథిసిస్ అయితే హైపోథిసిస్ అయితే ఈక్వల్ సో ఎన్ వన్ ఎన్ టూ ఎస్ వన్ ఎస్ టూ ఇచ్చాడు తర్వాత మనకు ఎన్ వన్ ఎన్ టూ ఎస్ వన్ స్క్వేరు ఓకే దీనిలో సబ్స్టిట్యూట్ చేసేస్తాడు ఓకే ఎన్ వన్ టూ స్క్వేర్ ఎస్ టూ స్క్వేర్ ఎస్ వన్ స్క్వేర్లో దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి ఎన్ వన్ ఎస్ వన్ స్క్వేర్ ప్లస్ ఎన్ వన్ మైనస్ వన్ అట్లాగే ఎస్ టూ స్క్వేర్ చేస్తారు ఎస్ టూ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఉందా చూస్తే ఎఫ్ టెస్ట్ మనకి క్యాల్కులేట్ అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ వాల్యూ ఆఫ్ 15,21 ఫైవ్ సిగ్నిఫికెన్స్ అయినా 2.20 ఉంటుంది క్యాల్కులేటర్ ఎఫ్ వేర్ యాక్సెప్టబుల్ అవుతుంది నల్ హైపోథిసిస్ ఒకవేళ కాకపోతే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఓకే ఏ అండ్ బి యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ పంప్కిన్స్ వేర్ గ్రోన్ అండర్ టూ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ టూ ర్యాండమ్ శాంపుల్స్ 11-9 అన్నారు పంప్కిన్స్ వి షోన్ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వెయిట్స్ 0.8-0.5 ఎక్స్పెక్టివ్లీ అజ్యూమింగ్ దాట్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ నార్మల్ హైపోథిసిస్ వేరియన్స్ ఆఫ్ ఈక్వల్ ద నల్ హైపోథిసిస్ సిగ్మా 1 స్క్వేర్ సిగ్మా 2 స్క్వేర్ వేరియన్స్ ఆఫ్ సోల్స్ ఈక్వల్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ సిగ్మా 1 స్క్వేర్ సిగ్మా 2 స్క్వేర్ ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు 11 ఎన్ టూ ఈజ్ ఈక్వల్ టు 9 ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ 0.8 స్టాండర్డ్ డీవియేషన్ గివన్ దాట్ సో దెన్ ఆఫ్టర్ యూ టేక్ అండ్ సబ్స్టిట్యూట్ దిస్ ఫార్ములా ఎన్ వన్ ఇంటూ ఎస్ వన్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి ఎస్ వన్ స్క్వేర్ ఎస్ టూ స్క్వేర్ కనుక్కోండి ఆ రేషియో వేసుకోండి ఎఫ్ టెస్ట్ వస్తుంది మనకి ఓకే ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎస్ వన్ స్క్వేర్ బై ఎస్ టూ స్క్వేర్ ఓకే ఎస్ వన్ గ్రేటర్ దాన్ ఎస్ టూ స్క్వేర్ అనమాట ఓకే సో 10/8 అంటే ఎఫ్ ఈజ్వల్ టు 10.8 సిన్స్ ద క్యాల్కులేటెడ్ ఎఫ్ ఎఫ్ ఈజ్వల్ టు యాక్సెప్టబుల్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఓకే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చి 10.8 ఇచ్చాడు ఎన్ వన్ ఇంటూ 10-8 ఓకే దిస్ ఇస్ ద శాంపుల్స్ హ్యావ్ సేమ్ వేరియన్స్ యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ ద టైమ్ ఆఫ్ టేకెన్ ఫ్రమ్ ద వర్కర్స్ ఇన్ పర్ఫార్మింగ్ ఎ జాబ్ మెథడ్ 1 అండ్ మెథడ్ 2 గివన్ డేటా మెథడ్ మెథడ్ 2 ఇచ్చాడు డేటా ఆఫ్ ద వేరియన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ విచ్ ఈస్ దీస్ శాంపుల్స్ ఆర్ నాట్ డిఫర్ ద సిగ్నిఫికెంట్లీ సిగ్మా 1 స్క్వేర్ ఇది ఈక్వల్ చూసుకోవాలి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అయితే నాట్ ఈక్వల్ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీ డిస్ట్రిబ్యూషన్లో లాగా మనం కనుక్కోవాలి మీను ఓకే ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయండి ఇది ఆల్రెడీగా మీకు ప్రీవియస్ దానిలో ఎక్స్ప్లెయిన్ చేశాం టీ డిస్ట్రిబ్యూషన్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉండే ఐటమ్స్ 6 ఉన్నాయి ఇవి 7 మీన్ కనుక్కుంటాం ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వై మైనస్ వై బార్ హోల్ స్క్వేర్ ఫైండ్అవుట్ చేస్తే మనకు ఎక్స్ బారు వై బార్ వస్తుంది ఎస్ వన్ స్క్వేర్ బై ఎస్ టూ కంపేర్ చేస్తాం రేషియో ఎలా ఉంది 16 వచ్చింది 22 వచ్చింది అంటే ఎస్ టూ గ్రేటర్ దాన్ ఉంది ఎస్ టూ గ్రేటర్ దాన్లో ఉంది కాబట్టి ఎస్ టూ బై వేసుకుంటాం ఎస్ టూ బై వేసుకుంటే 1.7 ఇక డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఎన్ వన్ మైనస్ వన్ ఎన్ టూ మైనస్ ఎన్ తీసుకుంటే 5.6 వస్తుంది మనకు అంటే ఐటమ్స్ మైనస్ వన్ యు సీ ద అనదర్ నికోటిన్ కంటెంట్స్ ఆఫ్ మిల్లీగ్రామ్స్ టూ శాంపుల్స్ ఆఫ్ టొబాకో వేర్ ఫౌండ్ ద సోడి శాంపుల్ ఏ ఇచ్చాడు శాంపుల్ బి ఇచ్చాడు సో సేమ్ ఇలాగే ఐటమ్స్ 7 ఉన్నాయి 6 ఉన్నాయి తర్వాత మీన్ కనుక్కుంటారు స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బారు వై మైనస్ వై బారు మళ్ళీ స్క్వేర్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వై మైనస్ వై బార్ టీ డిస్ట్రిబ్యూషన్లో చేసినట్టే చేస్తారు ఇక్కడ ఓకే జస్ట్ ఫార్ములా చేంజ్ అవుతుంది డేటా అంతా చేయడం అంతా మామూలే సో కాబట్టి ఎక్స్ బారు ఇక్కడ వై బార్ వచ్చింది ఇది ఎస్ వన్ స్క్వేర్ కావాలి కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి ఎస్ వన్ స్క్వేర్ వచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి ఎఫ్ టెస్ట్ కావాలి నల్ హైపోథిసిస్ ఎచ్ నాట్ సిగ్మా 1 నాట్ ఈక్వల్ టు సిగ్మా 2 స్క్వేర్ ఓకే ఎఫ్ ఈక్వల్ టు ఎస్ టూ స్క్వేర్ బై ఎస్ వన్ స్క్వేర్ ఓకే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఎన్ టూ మైనస్ వన్ ఎన్ వన్ మైనస్ వన్ ఓకే 5.66 ఓకే ఈక్వల్ టు అవుతుందా సిగ్మా 1 స్క్వేర్ సిగ్మా 2 స్క్వేర్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 24.6 వై బార్ ఈజ్ ఈక్వల్ 29 ఓకే ఎస్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎన్ టూ మైనస్ 2 ఇది సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై మైనస్ వై బార్ హోల్ స్క్వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు టీ కావాలి కాబట్టి ఎక్స్ బార్ మైనస్ వై బార్ బై ఎస్ ఇంటూ రూట్ ఆఫ్ 1/1 ప్లస్ 1/n2 ఓకే
ఇది 5% ఆఫ్ సిగ్నిఫికెన్స్ 2 points ఇన్ టాబ్లెట్ ప్రకారము టాబ్లెటెడ్ వాల్యూ వచ్చి మన టేబుల్ ప్రకారం చూస్తుంది. ఓకే, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 5% లెవెల్ అంటే 2.26 తీసుకోవాలి సిగ్నిఫికెన్స్. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్, ద మెజర్ ఆఫ్ ద అవుట్పుట్ 2 units హ్యావ్ ద ఫాలోయింగ్, అజ్యూమింగ్ దట్ బోత్ శాంపుల్స్ హ్యావ్ అప్టైన్ ఫర్ ద నార్మల్ పాపులేషన్ 10% అన్నాడు సిగ్నిఫికెంట్ లెవెల్, వెదర్ 2 populations ఆర్ సేమ్ వేరియన్స్. సో ఏబి ఇచ్చాడు, దానివల్ల అయిపోతే σ1² ఇది σ2². నెక్స్ట్ σ1² ఈజ్ ఈక్వల్ టు σ2² n1 ఈజ్ ఈక్వల్ టు 5, ఎట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, ఎక్స్ బార్ వై బార్ కనుక్కుంటాం. ఓకే, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తర్వాత స్క్వేర్స్ చేస్తాం, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వై మైనస్ వై బార్ హోల్ స్క్వేర్ చేస్తాం. తర్వాత S1² కనుక్కుంటాం, S2² కనుక్కుంటాం. చూడండి S1 > ఉందా S2 ఉందా. సో S1 ఎక్కువ ఉంది కాబట్టి S1/S2 వేసుకుంటారు. ఓకే, ఎఫ్ వచ్చేస్తుంది. ఓకే, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ni-1 n2-1 అంటే n1-1 వస్తుంది నీకు 4 compounds. సో సేమ్ ఉంది ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, సో రిజెక్టెడ్ అనమాట, హైపోథిసిస్ రిజెక్టెడ్. నెక్స్ట్ ద ఫాలోయింగ్ శాంపుల్స్ ఆఫ్ మెజర్ ఆఫ్ ద హీట్ ప్రొడ్యూసింగ్ ద కెపాసిటీ ఆఫ్ మిలియన్ ఆఫ్ ద కెలోరీస్ ఆఫ్ టన్స్ ద స్పెసిఫికేషన్స్ కోల్ ఫ్రమ్ ద 2 mains. సో main 1, main 2 ఇచ్చాడు కోల్. ఓకే, 200 లెవెల్ సిగ్నిఫికెన్స్ అన్నాడు, వేరియన్స్ 2 populations అన్నాడు. సో n1, 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ ఇచ్చాడు నీకు. ఓకే, 5, 6. ఓకే, నెక్స్ట్ main 1, main 2 ఎక్స్ అనుకోండి, ఒకటి వై అనుకోండి, మీన్ కనుక్కోండి ఫస్ట్, σx/n σy/n వై బార్ ఎక్స్ బార్ కనుక్కుంటారు. సో S1² కనుక్కోవాలి, σx-x²² n1-1 ఇలా సబ్స్టిట్యూట్ చేయండి. S2² అంటే y-y²/8 సబ్స్టిట్యూట్ చేయండి. నల్ హైపోథిసిస్ అంటే S1² = S2², ఆల్టర్నేటివ్ ఏంటి S1² ≠ S2. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే α 0.02. టెస్ట్ ఆఫ్ హైపోథిసిస్ అంటే F = S1² / S2² ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే S1/S2. సో ఇక్కడ ఏమి S1 > వేస్తే మనకు 1.4. ఓకే, కంక్లూజన్ ఏమి, మన డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ చూసుకుంటారు, డిగ్రీ ఏమొస్తుంది 4.5 వస్తుంది. ఫ్రీడమ్ 5% లెవెల్ అయినప్పుడు 5.19 తీసుకోవాలి. ఓకే, 2% టేబుల్ ప్రకారం కంపేర్ చేసుకుంటాం, 5.90, 2% సిన్స్ ద క్యాల్కులేటర్ ద ఎఫ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, నెక్స్ట్ యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్, ద నంబర్ ఆఫ్ ఆటోమొబైల్ సైడ్స్ వీక్ ఆఫ్ సర్టెన్ కమ్యూనిటీ ఫాలోస్ 12, 8, 20, 2, 10 ఇవన్నీ ఇచ్చాడు. ద ఫ్రీక్వెన్సీ ద ఫిలిఫ్ యాక్సిడెంట్ ఆఫ్ కండిషన్స్ వేర్ ద సేమ్ డ్రింక్ దిస్ ద 10-week periods. ఓకే, ద ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యాక్సిడెంట్స్ ఈచ్ వీక్ 100/10. ఓకే, ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పై 10 డివైడ్ చేయండి, యాడ్ చేసి. నల్ హైపోథిస్ డ్రగ్ ఆఫ్ 10 week, ఆల్టర్నేటివ్ హైపోథిస్ డిఫరెంట్ 10 weeks period. సో మీరు ఫస్ట్ అబ్జర్వేషన్స్, ఇక్కడ ఓ అనేది అబ్జర్వేషన్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ రాసుకోవాలి, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ రాసుకుంటారు. సో అబ్జర్వేషన్ ఫ్రీక్వెన్సీ మనకి ఇచ్చాడు ఇది, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ గ్యాప్ 10 ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారు, ఓ మైనస్ ఈ చేయాలి, అంటే 12-10, 8-10 ఇవన్నీ చేస్తే ఇది వస్తుంది. దీన్ని స్క్వేర్ చేయండి, ఇది వస్తుంది పైది. అట్లాగే ఈతో డివైడ్ చేయాలి, 10తో డివైడ్ చేసుకుంటారండి. ఓకే, 10తో డివైడ్ చేస్తే మీకు ఏమొస్తుంది, మనకి 26.6 వస్తుంది. చీ స్క్వేర్ కనుక్కోవాలి కాబట్టి సిగ్మా ఫార్ములా ఇది. ఓకే, OI-EI² / EI దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, చీ స్క్వేర్ వస్తుంది. ఇటు ఇది వస్తే రూట్ అవుతుంది అనమాట. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే n-1, అంటే 10 items-1 చీ స్క్వేర్. ఓకే, టేబుల్ ప్రకారం మనకు తీసుకుంటాం. నల్ హైపోథిసిస్ రిజెక్టెడ్ 16.9 కన్నా ఎక్కువ ఉండాలి, తక్కువ ఉంటే రిజెక్టెడ్ నల్ హైపోథిసిస్. ఓకే, యాక్సిడెంట్ కండిషన్స్ నాట్ సేమ్ డ్యూరింగ్ ద 10 weeks. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్, ద శాంపుల్ అనాలిసిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ రిజల్ట్స్ 500 students వాజ్ ద ఫౌండ్ 220 students హ్యాస్ ఫెయిల్డ్, 120 secured థర్డ్ క్లాస్ 90 వేర్ ప్లేస్డ్ ఆఫ్ ద సెకండ్ క్లాస్ 20 గాట్ ద ఫస్ట్ క్లాస్ టు దీస్ యాజ్ కమ్యూనికే. ఓకే,
కమ్యూనికేట్ ద జనరల్ ఎగ్జామినేషన్ ఆఫ్ విచ్ ఈస్ ద రేషియో 4:3:2:1 అన్నాడు. వేరియస్ ఆఫ్ కేటగిరీస్ ఓకే, దాని వల్ల హైపోథిసిస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు 4:3:2:1 ఓకే. మనకు డేటా మనకి ఏమొస్తుంది 500:1 అన్నాడు. వి గెట్ ఎక్స్పెక్టెడ్ ద ఫ్రీక్వెన్సీస్ 200, 150, 100 అనమాట. ఓకే అంతే కదా, ఇది 50 తీసుకున్నాం ఫస్ట్, తర్వాత 100, తర్వాత 150, ఇలా తీసుకుంటే మీకు వచ్చేస్తుంది. ఇక్కడ ఓను ఈ అనేది వేసుకుంటాం. ఇక్కడ ఫెయిల్డ్ థర్డ్ సెకండ్ ఫస్ట్ అనమాట 220. ఇది ఎక్స్పెక్టెడ్ అంటే 200, 150, మనం 150, 100, 50 మైనస్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారు, ఈ మైనస్ ఓ మైనస్ ఈ వాళ్ళు స్క్వేర్ చేసి ఇతో డివైడ్ చేస్తారు. ఈ స్క్వేర్ అంటే సిగ్మా ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై ఈ. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే 4-1. సీ స్క్వేర్ 0.05, హోల్ స్క్వేర్ 7.81. ట్యాబ్లెటెడ్ సీ స్క్వేర్ 5% లెవెల్, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 7.81. సిన్స్ క్యాల్కులేటెడ్ చూసుకోవాలి 0.05 గ్రేటర్ దాన్ ఉందా లెస్ దాన్ ఉందా, ఇది 7. నల్ హైపోథిస్ ఇది ఎగ్జామ్ అయిందా రిజల్ట్స్ అనమాట అబ్జర్వేషన్స్. ద ఫాలోయింగ్ సిగ్నిఫికెన్స్ షో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిజిట్స్ నంబర్ ఆఫ్ చూజన్ అట్ ద ర్యాండమ్ ఫ్రమ్ ద టెలిఫోన్ డైరెక్టరీ. డిజిట్స్ 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ ఫ్రీక్వెన్సీ. ఓకే నల్ హైపోథిస్ డిజిట్స్ ఆఫ్ అక్కర్ ఓకే ఈక్వలీ ఫ్రీక్వెంట్లీ ద డిక్షనరీ. ఆల్టర్నేటివ్ హైపోథిస్ H1, ద డిజిట్స్ డు నాట్ అక్కర్ ద క్వాలిటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండర్ ద నల్ హైపోథిస్ ఆఫ్ ద డిజిట్స్. సో 0, 1, 2, 3 అన్నాడు, 10,000/10. సో మనకు 1000తో ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ 1000 ఓకే, అబ్జర్వేషన్స్ ఫ్రీక్వెన్సీ 102 ఇది ఓకే. సో ఇవన్నీ యాడ్ చేస్తారు, మరి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ కూడా మీకు 0 OOI - EI² / EI చేస్తే చి స్క్వేర్ వచ్చేస్తుంది. ఏమి సిగ్మా ఓఐ మైనస్ ఈ స్క్వేర్ బై ఈఐ 58.542. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే N-1, ఎక్స్ బార్ ఇస్ కూడా లెవెల్ వస్తుంది. ఓకే దిస్ ఈస్ ద కంక్లూడ్ ఫర్ దట్ డిజిట్స్ ఆఫ్ డు నాట్ అక్కర్ ద ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ ఓకే డైరెక్టరీ. యు సీ ద డై, డై ఈస్ ద 264 టైమ్స్ విత్ ద ఫాలోయింగ్ రిజల్ట్స్. ద డై ఈజ్ చీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 11.07. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 5 ఇచ్చాడు మనకు, ఇచ్చాడు నంబర్ ఆఫ్ డైస్ ఇచ్చాడు, అపేర్డ్ ఆన్ ద డై ఓకే ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. యూ టేక్ మీన్ కనుక్కోండి 44 వస్తుంది. నెక్స్ట్ అబ్జర్వేషన్స్ రాసుకోండి, ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ రాసుకోండి, తర్వాత వాటిని సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ చేయండి. ఓకే చీ స్క్వేర్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0.0 చేసి ఇది వస్తుంది. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే N-1 ఓకే. చీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5% ఆఫ్ లెవెల్ 11 వస్తుంది. కాబట్టి నల్ హైపోథిస్ చీ స్క్వేర్ ఈజ్ రిజెక్టెడ్ ద నల్ హైపోథిస్ అంటే ఇది గ్రేటర్ దాన్ లెవెల్ అవుతుంది కాబట్టి 0.5% కన్నా గ్రేటర్ దాన్లో వస్తుంది కాబట్టి 5% అంటే 11.7 ఓకే. నెక్స్ట్ 200 డిజిట్స్ చూజ్ ఆన్ ద ర్యాండమ్ టేబుల్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద డిజిట్స్. డిజిట్ టు ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, సేమ్ ఇప్పుడు చేసిన వాళ్ళు టోటల్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డివైడ్ చేసుకుంటారు. ఇవన్నీ యాడ్ చేసి డివైడ్ చేస్తే 20 వస్తుంది. దెన్ ఆఫ్టర్ తీసుకోరు కనుక్కోవాలి కాబట్టి ఓను ఈ రాసుకోండి. సో సబ్ట్రాక్ట్ చేయండి ఓకే, 18-20, 19-20 చేస్తే ఇది వస్తుంది. దీన్ని స్క్వేర్ చేయండి, ఈతో డివైడ్ చేయండి ఓకే. అది చీ స్క్వేర్ వచ్చేస్తుంది మీకు సిగ్మా జీ ఓ మైనస్ ఈఐ హోల్ స్క్వేర్ బై ఈఐ 4.3 ఓకే. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే 10-1 అంటే N-1 ఓకే. యు సీ ద పేర్స్ ఆఫ్ డైస్ తో 360 టైమ్స్ ఆఫ్ ఫ్రీక్వెంట్లీ ఈ సమ్ ఆఫ్ ద ఇండికేటెడ్ బిలో ఇచ్చాడు మనకు. ద వుడ్ హ్యాడ్ ద డైస్ ఆర్ పేర్స్ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ ద చీ స్క్వేర్ 0.05 ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. నల్ హైపోథిస్ H0, ఆల్టర్నేటివ్ హైపోథిస్ H1, ఆల్ 5 ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ మనకు ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ రాసుకోండి. పి ఆఫ్ ఎక్స్ డైస్ అంటే మనకు 36 కదా, అంటే 2 డైస్ అన్నారు కాబట్టి 6×6 36.
ఓకే 2x36 త్రీ వచ్చే అవకాశం ఎన్ని ఉంటాయంటే 2 వస్తాయి నీకు. 1,2 యాడ్ చేస్తే 3 వస్తుంది, 2,1 యాడ్ చేస్తే 3 వస్తుంది. కాబట్టి 2 ఐటమ్స్, 3x36 వచ్చేటి 3 వస్తాయి. ఓకే 2,2 ఒకటి వస్తుంది, 1,3 ఒకటి వస్తుంది, 3,1 ఒకటి వస్తుంది, మళ్ళీ 2,2 వస్తుంది, అంటే 4 వస్తాయి. ఓకే నెక్స్ట్ 5 అంటే 4 వస్తాయి అన్నమాట. కాబట్టి 4x6, 6x5 ఇవన్నీ 6 వచ్చేటివి ఎన్ని ఉంటాయి నీకు, 2+4 యాడ్ చేస్తే 6 వస్తుంది, 4+2 చేస్తే 6 వస్తుంది, నెక్స్ట్ 3+3 యాడ్ చేస్తే 6 వస్తుంది. ఓకే ఇట్లా యాడ్ చేసేటివి ఎన్ని వస్తాయంటే ఐటమ్స్ ఇక్కడ రాసేస్తారు మీరు. ఓకే మీరు ఏం లేదు, 1x36 ఇక్కడ 1x36 రాయండి, 2x36 2x36 3x36 3x36 4x36 4x36 ఇట్లా రెండు రాసుకుంటూ వచ్చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీరు అవన్నీ చేయాలంటే కష్టం అవుతుంది లాజిక్గా. ఓకే తర్వాత మీరు ఏం చేస్తారు, అబ్జర్వేషన్స్ కావాలి కదా మనకు, 8, 24 ఇవన్నీ మనకు. ఓకే డివైడ్ చేస్తాం, రెండు ఐటమ్స్ యాడ్ చేసి డివైడ్ చేస్తే మీన్ వస్తుంది, ఎక్స్పెక్టెడ్ వస్తుంది. ఓకే మళ్ళీ ఇది మైనస్ ఇది చేస్తే మీకు వచ్చేస్తాయి మీకు O-EI/2/EI. సిగ్మా యాడ్ చేసేస్తారు, సమ్మేషన్ x² = σ(O-EI)² / EI. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చి n-1. టాబ్లెట్ C² 11 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, 5% ఆఫ్ లెవెల్ సిగ్నిఫైన్స్ 80.3. C² టాబ్లెట్ C² యాక్సెప్టెడ్ నల్ హైపోతిస్ H0, ద డైస్ ఆర్ ఫేస్. ఓకే చూడండి, 4 కాయిన్స్ ఆర్ వేర్ టాస్ 160 టైమ్స్, ద ఫాలోయింగ్ రిజల్ట్స్ అబ్టైన్డ్, నంబర్ ఆఫ్ హెడ్స్. 4 టైమ్స్ కదా, 4 కాయిన్స్ కాబట్టి 4 హెడ్స్ వస్తాయి కదా, 0, 1, 2, 3, 4 అనుకోండి, 4 కాయిన్స్. అబ్జర్వేషన్ ఆఫ్ చూడచ్చు, H2, H2, 2H ఇట్లా 4 టైమ్స్ చేస్తుంటే మనకు ఇవి వచ్చేస్తాయి, 15 టేబుల్ ఇది ఇచ్చేసాడు. అండర్ ద కాయిన్స్ ఆర్ బ్లేస్డ్ ఫైండ్ ద యాక్సెప్టెడ్ 0.1 అన్నాడు, 2, 3, 4 హెడ్స్ అన్నాడు. టెస్ట్ ఆఫ్ ద గుడ్నెస్ ఆఫ్ ది ఫిట్ ఆల్ఫా ఇది కూడా 0.05 సిగ్నిఫికెన్స్ ఇచ్చాడు. ప్రాబబిలిటీ కాయిన్కి పాజిటివ్ 50% ఫెయిల్యూర్, 50% సక్సెస్ ఉంటుంది కాబట్టి 1/2 సక్సెస్ ఇది ఫెయిల్యూర్ అన్నట్టు క్యూ అంటే. ఓకే 160 టైమ్స్ అన్నాడు కాబట్టి, సో మనకు 0, 1, 2, 3 బైనామియల్ ప్రకారం ఎక్స్పాన్షన్ చేస్తే ఇది వస్తుంది, 160×P+ ఇది ఎక్స్పాండ్ చేస్తే ఇది వస్తుంది. PQ అంటే వాల్యూస్ తెలుసు కాబట్టి అవన్నీ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తావు, 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఫైనల్గా నీకు 10, 40 ఇవన్నీ వచ్చేస్తాయి. C² అంటే దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, 17-10, 52-40 అన్నీ సబ్స్ట్రాక్ట్ చేసేసి సింప్లిఫై చేస్తే స్క్వేర్ చేసి యాడ్ చేసేస్తే సరిపోతుంది. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఐటమ్స్ ఎన్ కదా, 4 కాయిన్స్ ఓకే 0 నుంచి కదా, సో కాబట్టి కౌంటింగ్ ఎంత, 5 వస్తుంది, 5-1 చేస్తే ఇది వచ్చేస్తుంది 49.49 C² ఓకే. యు సీ ద పాయిజన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫాలోయింగ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా 4 గుడ్నెస్ ఆఫ్ ద ఫిట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05. ఎక్స్ ఉంది, ఎఫ్ ఉంది, సో ఎఫ్ రాసుకోండి, ఎక్స్ రాసుకోండి, F×X చేయండి, లాంబ్డా వస్తుంది మీకు. ఓకే σFi×XI, σFi ఇది. ఓకే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గివన్ n×P(X), పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఇది, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే F(X) వస్తుంది మీకు. ఓకే సో 0, 1 ల్యాండా ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో 1 ఒకసారి 2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చేస్తుంది మీరు. తర్వాత C² కనుక్కోవాలి కాబట్టి, ఓకే C² σ(OI)-EI)² / EI. దీనిలో మామూలు టేబుల్లో సపరేట్ చేసుకుంటూ పోతారు, మీన్ కనుక్కోండి, మీన్ కనుక్కున్న తర్వాత సపరేట్ చేస్తూ వెళ్తారు. ఓకే ఇవి O(E). ఓకే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చి మనకు 5 ఉన్నాయి కాబట్టి 5-n కనుక్కోవాలి, ఎన్ అంటే 5, 5-2 అంటే 3 వచ్చేస్తుంది, వి అంటే 3, C² అంటే 7.82. ఓకే యు సీ ది అనదర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద బిలో, అవుట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ 200 పేషెంట్స్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ ద డిసీజ్, ద స్టేట్ వెదర్ ద న్యూ ట్రీట్మెంట్ ఆఫ్ కంపేర్డిస్ ఓకే సూపర్వైజర్ టు ద కన్వీనెంటల్ ట్రీట్మెంట్ అన్నాడు. ఓకే ఫేవరబుల్ నాట్ ఫేవరబుల్ టోటల్ 60, 30 టోటల్ నెంబర్ ఆఫ్ యాడ్ చేయండి, 90 వస్తుంది.
కన్వెనెంటల్ అంటే 40-70. ఓకే, ద నల్ హైపోథిస్ హెచ్ నాట్ నంబర్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద న్యూ కన్వెనెంటల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆర్ ఇండిపెండెంట్ 2-n-1 × n-1. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఆర్ గివన్ ద టేబుల్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ టోటల్. ఓకే, కంక్లూజన్ టోటల్ గ్రాండ్. ఓకే, 90 × మనకి ఇచ్చిన డేటా ఉంది కదా ఇక్కడ, 90 × 100/200 అట్లా. ఓకే, అంటే ఏమి, రా టోటల్ కాలమ్ టోటల్ వేసుకోండి, గ్రాండ్ టోటల్. ఓకే, రో టోటల్ అంటే, రో అంటే ఏమి, ఇక్కడ ఇదంతా రో అంటారు, ఇదంతా రో, ఇవి కాలమ్స్ అన్నమాట. రో టోటల్ అంటే ఇవన్నీ యాడ్ చేయండి, నెక్స్ట్ ఇది యాడ్ చేయండి, అట్లా కాలం టోటల్ ఇవన్నీ యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ తీసుకొచ్చి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకే, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేస్తాయి. ఓకే, సో తర్వాత చీ స్క్వేర్ కావాలి కాబట్టి మనం నెక్స్ట్ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ రాసుకోండి, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ రాసుకోండి, తర్వాత ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ పై ఇది చేస్తే నీకు మళ్ళీ యాడ్ చేయండి, ఇవన్నీ వస్తాయి, ఇది 200 వస్తుంది, ఇది యాడ్ చేసి 200 చీ స్క్వేర్ ఫార్ములాలో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, ఆ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వస్తుంది మనకు 3.841. సీ స్క్వేర్ ద రిజెక్టెడ్ ఆఫ్ ద హైపోథిస్ అండ్ కన్వెనెంటల్ ట్రీట్మెంట్ ఆర్ నాట్ ఇండిపెండెంట్ ద ట్రీట్మెంట్ ఈస్ కంపారిటివ్లీ సుపీరియర్ ఆఫ్ ద కన్వెనెంటల్ ట్రీట్మెంట్ అనమాట. ఓకే, ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ 100 వర్కర్స్ అకార్డింగ్ టు సెక్స్ అండ్ నేచర్ ఆఫ్ వర్క్ ద టెస్ట్ వెదర్ ద నేచర్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ద సెక్స్. ఓకే, వర్కర్స్ 40 అన్స్టేబుల్ టోటల్ అనమాట. ఓకే, సేమ్ ఇప్పుడు ప్రీవియస్ ప్రాబ్లం లాగే, రో అన్నీ యాడ్ చేయండి, నెక్స్ట్ కాలం అన్నీ యాడ్ చేస్తే ఇది వచ్చింది 50-50, ఇది 60-60. నెక్స్ట్ ఏం చేస్తారు మీరు, ఇంకా యాడ్ చేయండి 50 × 60, ఇది 50 × 60 బై టోటల్ నెంబర్ ఆఫ్ వేస్తారు. ఓకే, ఇట్లన్నీ కనుక్కొనేస్తారు ప్రతిదానికి, కనుక్కుంటే మీకు రిమైనింగ్ వస్తుంది 40-20. ఓకే, సీ స్క్వేర్ ఓ వస్తుంది, ఈ వస్తుంది, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, ఓ మైనస్ ఈఏ హోల్ స్క్వేర్ ఫైండ్అవుట్ చేస్తారు. నెక్స్ట్ మనకు సీ స్క్వేర్ ఫార్ములా అంటే ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై ఈఏ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ట్యాబ్లెట్ ప్రకారము 2-1 × 2-1 = 1. ఓకే, n-1 అని అర్థం. ఓకే, 2నే కదా ఐటమ్స్ ఉండేది, ఐటమ్స్ అంటే ఏం లేదు, 2 వస్తాయి మీకు ఐటమ్స్, సో కాబట్టి n-1 n-1, కాలమ్స్ రెండున్నాయి ఇవి రెండున్నాయి. ఓకే, సో కాబట్టి నల్ హైపోథిస్ హెచ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది, ద నేచర్ ఆఫ్ వర్క్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ సెక్స్ ఆఫ్ వర్కర్స్ డిఫరెంట్. ఓకే, ద గివన్ దట్ ఫాలోయింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫర్ ద కలర్స్ ద ఐ కలర్స్ ఫైండ్ ద చీ స్క్వేర్, సో బ్లూ గ్రే బ్రౌన్ టోటల్ ఉంది, సో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఫేస్ బ్రౌన్స్ ఇట్లా అన్నీ యాడ్ చేయండి, రోస్ అన్నీ యాడ్ చేస్తే ఇది వస్తుంది, ఇది ఇచ్చాడు నీకు. ఓకే, తర్వాత సేమ్ సిమిలర్ ప్రాబ్లమే. ఓకే, నల్ హైపోథిస్ హెచ్ నాటు టోటల్ అంటే తెలుసు కదా, ఇంకా మనకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకే, 60 × అంటే టోటల్ నెంబర్ అంటే ఇది 60 × ఇది 40 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎంత 180. ఓకే, అలాగే 40 ఇట్లా ప్రతిదీ చేసుకొని చేసుకుంటూ వచ్చేస్తాను. ఓకే, తర్వాత అబ్జర్వేషన్స్లో టేబుల్ ఉంది కదా, అబ్జర్వ్ ఎక్స్పెక్టెడ్ అబ్జర్వేషన్ ఎక్స్పెక్టెడ్లో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకే, చేసేస్తే ఓ మైనస్ ఈ బై ఇది వస్తుంది మీకు. ఓకే, చీ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇస్ వన్ సిగ్మా ఓ మైనస్ ఈఏ హోల్ స్క్వేర్ బై ఈఏ 3. ఇది చీ స్క్వేర్ అంటే ఇక్కడ ఐటమ్స్ అంటే 3 వస్తాయి కాబట్టి 3-1 × 3-1 = 4. యాక్సెప్టెడ్ నల్ హైపోథిస్ దేర్ కలర్స్ ఐ కలర్స్ ఆర్ ఇండిపెండెంట్ ఎయిర్ కలర్స్ అండ్ ఐ కలర్స్ ఆర్ నాట్ అసోసియేటెడ్ రెండు కలిసి లేవు. ఓకే, ద టూ రీచర్స్ అడాప్టెడ్ డిఫరెంట్ శాంప్లింగ్ టెక్నిక్స్ వైల్ ఇన్వెస్టిగేటింగ్ ద గ్రూప్ ఆఫ్ స్టూడెంట్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిలింగ్ ఇన్ టు ద డిఫరెంట్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లెవెల్ ద రిజల్ట్స్ ఎక్స్ ఓకే బిలో యావరేజ్ యావరేజ్ ఇచ్చాడు మనకు ఎక్స్ వై. ఓకే, సో కాబట్టి ద వుడ్ ద సే ద శాంప్లింగ్ ఆఫ్ టెక్నిక్స్ ఆఫ్ ద రీసెర్చర్స్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ 5% చీ స్క్వేర్ 2 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్.
సో నల్ హైపోథిస్ సిగ్నిఫికెంట్ ఆఫ్ డిఫరెన్స్ రీచర్స్ ఏవి ఇచ్చారు మనకు యాక్సెప్టబుల్ అంటే సేమ్ ముందు ప్రీవియస్ లాగా టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ బై 126 ఇంటూ వేస్తే మనకు మరి ఇవన్నీ యాడ్ చేయండి ఇది వచ్చేస్తుంది క్యాల్కులేషన్ చేయాలి ఇంకా ఓకే ఓగా ఓ ఓకే ఇది ఈ ఓ మైనస్ ఈలో చేయండి ఇది వచ్చేస్తుంది ఓ మైనస్ ఈ బై ఈతో డివైడ్ చేసి వస్తుంది చీ స్క్వేర్ వచ్చేస్తుంది మనకు చీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 వస్తుంది 2 మైనస్ 1 అది 4 మైనస్ ఉంది రోస్ కాలమ్స్ ఓకే సపరేట్ చేస్తారండి చీ స్క్వేర్ వస్తుంది దేర్ ఆర్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ ద ఓకే రీసెర్చ్ స్కాలర్స్ అనమాట రీసెర్చ్ రీసెర్చ్ చేసేవాళ్ళు ఓకే ఫర్ ద మెథడ్ ఆఫ్ ద అండర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మేకింగ్ ఓకే దిస్ ఆఫ్ ద అప్పర్ ఆఫ్ ద అకార్డింగ్ ద మెటీరియల్ ఓకే 50 డిషెస్ ఆర్ మేడ్ ఆఫ్ ఈచ్ మెథడ్ ఆఫ్ దే ద చెక్ ద కంటిన్యూటీ వెన్ ద కూల్డ్ విత్ ద లిక్విడ్ అన్నారు ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ థర్డ్ మెథడ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి ఇట్లా 1, 2, 3, 4 ఓకే నెక్స్ట్ ఇవి ఎన్ని ఉన్నాయి కాలమ్స్ 4 ఉన్నాయి ఓకే నల్ హైపోథిస్ P1, P2, P3 ఓకే నాట్ ఈక్వల్ నల్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 అన్నాడు సో అన్నీ యాడ్ చేశారు ఇవన్నీ యాడ్ చేయండి యాడ్ చేస్తాము అదేవిధంగా రోస్ అన్నీ యాడ్ చేయండి జస్ట్ ఫార్ములాలో టేబుల్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ మీకు తెలుసు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి 15 × 120/200 ఓకే 15 × 120 ఇది ఓకే డివైడెడ్ బై 200 నెక్స్ట్ అలాగే 15 × 120/200 15 × 120 అట్లా అన్నీ చేసేస్తారు చేస్తే టేబుల్ వస్తుంది మీకు తర్వాత తీసుకోవాలి అనుకోవాలి కాబట్టి అబ్జర్వేషన్స్ ఫ్రీక్వెన్సీ రాసుకుంటారు ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై చేస్తారండి 31 − 31 − 31 వస్తుంది 42 − 30 ఇది వచ్చేస్తుంది అట్లా స్క్వేర్ చేస్తారు స్క్వేర్ చేస్తే ఓకే చీ స్క్వేర్ వచ్చేస్తుంది ఓకే 4 − 1 × 4 − 4 ఉండే కదా రోస్లో ఐటమ్స్ 4 వస్తాయి కదా 1, 2, 3, 4 వస్తాయి కాబట్టి 4 − 1 ప్లస్ కాలమ్స్ కూడా 4 వస్తాయి కాబట్టి 4 − 1 ఓకే 7.11 ఓకే నెక్స్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా ఫైండ్ వెదర్ దర్ ఎనీ సిగ్నిఫికెంట్ ఆఫ్ లింక్డ్ సమ్ ఆఫ్ ద డ్రింక్స్ అమాంగ్ ద క్యాటగిరీస్ ఇచ్చాడు ఓకే క్లర్క్స్ టీచర్స్ ఆఫీసర్స్ ఓకే నల్ల అయిపోతుంది క్లర్క్స్ ఇవన్నీ మరి సిమిలర్గానే మీరు చేస్తారు ఇవన్నీ ఇవన్నీ మనకు యాడ్ చేయండి ఇవి యాడ్ చేయండి అట్లా రోస్ అన్నీ యాడ్ చేయండి కాలమ్స్ యాడ్ చేస్తే వస్తాయి తర్వాత టేబుల్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ కావాలి కాబట్టి 75 × 100/350 అట్లా చేసుకుంటూ వచ్చారు ఇవన్నీ ఓకే ప్రతిదీ అలా చేసుకుంటూ రావాలి తర్వాత మీరు ఇంకా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఉంది కదా టేబుల్ అబ్జర్వేషన్ ఫ్రీక్వెన్సీ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటారు సో 10 − 21.4 25 − ఇది అన్నీ చేసేస్తారు ఓకే చీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 60 ఓకే మరి 3 − 1 3 − 1 హోల్ స్క్వేర్ చీ స్క్వేర్ వచ్చేస్తుంది గ్రేటర్ దాన్లో ఉంటే రిజెక్టెడ్ అనమాట లెస్ దాన్లో ఉంటే యాక్సెప్టెడ్ అనమాట ఓకే సో యు సీ ద యాన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద మిషన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిజల్ట్స్ మిషన్ 1 అండ్ మిషన్ 2 ఇచ్చాడు ఇక్కడ ఓకే టెస్ట్ ఆఫ్ ద వెదర్ ద సిగ్నిఫికెంట్ 2 ఓకే సో నల్ హైపోథిస్ పర్ఫార్మ్ ఇన్ ద 2 మిషన్స్ ఆల్టర్నేటివ్ హైపోథిస్ H1 సిగ్నిఫికెంట్ ఇచ్చాడు మిషన్ 1 మిషన్ 2 సేమ్ ఇది కూడా రోస్ అన్నీ యాడ్ చేయండి యాడ్ చేస్తారు మనకు సిగ్నిఫికెన్స్ వస్తాయి మనకి అంటే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి మనకి ఓకే నెక్స్ట్ క్యాలిక్యులేట్ తీసుకోర్ చేయాలి కాబట్టి అబ్జర్వేషన్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఇంకా 375 - ఇది చేస్తూ వస్తారు ఇవి సపరేట్ చేస్తే స్క్వేర్ చేయండి అలాగే ఓకే సో దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తారు సీ స్క్వేర్ మైనస్ ఓ మైనస్ ఈఐ హోల్ స్క్వేర్ బై ఈఐ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఐటమ్స్ 2 − 1 2 − 1 స్క్వేర్ వచ్చేస్తుంది అలా అయిపోతుంది 5% 11 3.8 టేబుల్ ఓకే యు సీ ద 1000 స్టూడెంట్స్ ఆఫ్ ద కాలేజ్ లెవెల్ వేర్ స్టాండర్డ్ అకార్డింగ్ టు దేర్ ఫస్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు కండిషన్స్ ఆఫ్ సీ స్క్వేర్ ఫైండ్ ద అవుటర్ ద ఎనీ అసోసియేషన్ బిట్వీన్ ద కండిషన్స్ హోమ్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ 0.0 ఎకనామిక్ కండిషన్స్ హై లో టోటల్ ఉంది
సేమ్ ఓకే సేమ్ అలాంటి ప్రాబ్లమే ప్రీవియస్ ప్రాబ్లం చేసి ఆ రోస్ యాడ్ చేస్తారు ఇది డివైడ్ చేస్తే ఇది వస్తుంది అబ్జర్వేషను ఎస్టిమేషన్ వేసుకుంటారు తీసుకొని ఫైండ్ అవుట్ చేయాలి ఓకే ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి సిమిలర్గా ఉంటాయి అది మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఓకే ఇదేమిది అబ్జర్వేషన్స్ 160 ఎస్టిమేషను నెక్స్ట్ ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ 1600 ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై ఈ ఓకే ఇది చేసేస్తే వస్తాయి దిస్ ఈస్ ద ఓకే యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ ఓకే ఇంకేం చేస్తాం సీ స్క్వేర్ చేస్తారు ఇక్కడ ఓకే 0.051 డిగ్రీ ఫ్రీడమ్ ఓకే నెక్స్ట్ సీ స్క్వేర్ పాపులేషన్ ఆఫ్ ద అనదర్ పాపులేషన్ ఆఫ్ ద వేరియబుల్స్ ఒకవేళ మనకు సిగ్మా స్క్వేర్ ఇస్తే ఇది ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై సిగ్మా నాట్ ఎన్ఎస్ స్క్వేర్ బై ఇది ఓకే ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి నల్ హైపోథిసిస్ అంటే ఈ ఫార్ములా ఇది నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అంటే ఇది నాట్ ఈక్వల్ టు రావాలి దీనిలో కూడా పాపులేషన్ సేమ్ చేస్తాం ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బారు ఇవన్నీ ఎన్ఎస్ స్క్వేర్ బై ఎన్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని చేయడం ఇది ఓకే ఇక్కడ కూడా మనకు 20 నార్మల్ పాపులేషన్ టెస్ట్ ఆఫ్ ద హైపోథిసిస్ శాంపుల్ సైజ్ 20 ఇవన్నీ ఇస్తారు దీన్ని సబ్స్టిట్యూట్ చేయడం అంతే ఓకే ఓకే చూడండి ఇక్కడ n1 n2 ఎక్స్ బార్ ఇచ్చాడు చీ స్క్వేర్ కనుక్కోవాలి కాబట్టి ఎన్ఎస్ స్క్వేర్ బై దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తారు ఒక డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఎన్ మైనస్ 1 20 ఇచ్చారు కాబట్టి 1-1 చేయండి ఓకే దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయడం యాక్సెప్టెడ్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే 90-1 అంటే 20-9 అంటే 19 వస్తుంది ఇది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ మ్యానుఫ్యాక్చరింగ్ ద రివిట్స్ వాంట్స్ టు లిమిట్ ద వేరియేషన్ ఈజ్ దేర్ లెన్స్ ద పాసిబుల్ లెన్స్ ఇచ్చాడు 10 రివిట్స్ అన్నాడు సో ఈ డేటా రాసుకోండి ఇది 2.15 1 ఇది సెకండ్ ఇది ఎగ్జామింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్సిడర్ ద సూపర్వైజర్ టు ద ఓల్డ్ ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ హ్యాస్ స్టాండర్డ్ డీవియేషన్ సో ఎన్ ఇచ్చాడు ఎక్స్ బార్ అంటే సిగ్మా ఎక్స్ బై ఎన్ ఎస్ అంటే సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ సో రో నాట్ కనుక్కుంటారు నెక్స్ట్ రెండు ఈక్వల్ అయితే లేదు చూసుకోండి నల్ హైపోథిసిస్ అంటే రో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ రో నాట్ ఈక్వల్ స్క్వేర్ ఓకే రో నాట్ స్క్వేర్ ఆల్టర్నేటివ్ అంటే గ్రేటర్ దాన్ ఉంటుంది రో స్క్వేర్ కన్నా సో లెవెల్ ఆఫ్ సిగ్మా 0.11 సో దెన్ ఆఫ్టర్ యూ టేక్ హెచ్ నాట్ ట్రూ ద టెస్ట్ ఆఫ్ అంటే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎన్ఎస్ స్క్వేర్ బై రో నాట్ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేయండి సీ స్క్వేర్ వస్తుంది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఎన్ మైనస్ 1 ఓకే ఇది బై టేబుల్లో చూసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 9 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 5% లెవెల్ అయినప్పుడు 16.919 అనమాట ఓకే ఇది బై టేబుల్ ఓకే సో సీ స్క్వేర్ టాబ్లేషన్ ఎక్స్ స్క్వేర్ హెచ్ నాట్ ఈస్ నల్ యాక్సెప్టెడ్ అనమాట గ్రేటర్ దాన్లో వస్తే నాట్ యాక్సెప్టెడ్ 5% బిలోలో ఓకే దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఓకే సో ప్రాబిలిటీ అంతా కంప్లీట్ అయిపోయింది మీరు జస్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఓకే థ్యాంక్ యూ దిస్ టాపిక్ ఈజ్ ఓవర్ థ్యాంక్ యూ